ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ. ಈ ధనత్రయోదశికి, ధనత్రయోదశి, నరక చతుర్దశి, అలాగే దీపావళికి నేను కుబేర యంత్రాన్ని చేయించి మీ అందరికీ ఇవ్వాలన్న నా సంకల్పం. అయితే ఈ యంత్రం వచ్చేటప్పటికి మీకు వెండి మీద నేను చేయిస్తున్నానండి. వెండి మీద చేయించిన యంత్రము కుబేర యంత్రము. ఎందుకనంటే కుబేరుడికి ఆ రోజున, అంటే ధనత్రయోదశి రోజునాడు ఈ యంత్రాలకి కుబేర వ్రతం చేయాల్సి వస్తుంది. అలాగే నరక చతుర్దశి రోజునాడు లక్ష్మీనారాయణని ఆరాధించాల్సి వస్తుంది. ఈ యంత్రానికి మనం అదేంటి, శక్తుల్ని ధారవేయాలి. తర్వాత దీపావళి రోజునాడు లక్ష్మీ పూజ, లక్ష్మీ పూజ, లక్ష్మీ హోమం చేయించి ఈ యంత్రాలకి ధారపోసి మీ అందరికీ ఇవ్వాలని నా కోరిక. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే, ఎందుకు ఈ యంత్రం అంటే ధనానికి లోటు లేకుండా డబ్బుని ఆకర్షించేటట్టుగా మనకి డబ్బు అనేది వస్తుంది. కాబట్టి ఇది మెళ్ళో ధరించాలి. ఎవరికైనా గనక కావాలి అని అనుకుంటే గనక నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చేసిన తర్వాత మీకు కావాలి అని అనుకుంటే, మీ ఎవరు కావాలనుకుంటే వాళ్ళ పేరు, గోత్రనామాలు కనుక పంపించినట్టయితే దీపావళి అయిన తర్వాత మీ అందరికీ నేను పంపిస్తాను. కానీ శీఘ్రంగా ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. కాబట్టి నేను కూడా వేసుకున్నాను. మీ అందరికీ కూడా చెప్పాలి, మీరందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో నేను మీకు ఈ యంత్రాన్ని ఇవ్వాలన్న కోరికతో నేను చేస్తున్నాను. కాబట్టి మీకు ఎవరు కావాలనుకున్నా సరే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. చాలామంది అడుగుతున్నారండి, అమ్మా మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు, అమ్మ మీరు ఎప్పుడు వస్తారు మాకు చెప్పండి అనేసి. కొంతమంది అంటున్నారు, అమ్మ మీరు ఇస్తున్నారు కానీ మేము చూడలేకపో, అంటే మేము మిస్ అయిపోతున్నాం అమ్మా అంటున్నారు. అందుగురించి మీ అందరికీ ఈ వీడియోలో అయితే కనుక మీకు ఇప్పుడు నేను ఎలా చెప్పానంటే కనుక మీకు తెలుస్తుంది అనేసి నేను చెప్తున్నానండి. రేపు 11వ నెల 2వ తారీఖు 2019లో, అంటే రేపు వచ్చే 11వ నెల 2వ తారీఖున నేను హైదరాబాద్లో ఉంటున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే ముందే తీసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళందరూ ఫోన్ చేస్తే మా స్టాఫ్ అందరికీ నేను చెప్పడం వల్ల చెప్పేశారు. కాబట్టి ఎన్నో అపాయింట్మెంట్స్ లేనట్టు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు అపాయింట్మెంట్స్ తీసుకోండి. 11వ నెల 2వ తారీఖు 2019 నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మీరు కనుక ఈ దీపావళి నుంచి దీపక 40 రోజుల పాటు ఇప్పుడు నేను చెప్పే చిన్న పరిహారం చేయండి. మీరు చేస్తే కనుక మీ ఇంట్లో లక్ష్మీదేవి, అసలు స్లో స్లోగా లక్ష్మీదేవి రావడం, జ్యేష్ఠాదేవి చక్కగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఏం చెయ్యాలి అంటే, మీకు పాత వాళ్ళకి తెలుసండి ఈ పరిహారం చెప్పాను. నిజంగా నాకు ఇక్కడ నుంచి కాదు, తమిళియన్స్ కూడా, తర్వాత కర్ణాటక వాళ్ళు, అలాగే ఢిల్లీ నుంచి, అసలు నిజంగా మంచి జాబ్ చేసేవాళ్ళు కూడా, అమ్మా మేము ఈ పరిహారం చేశాక మాకు చాలా బాగుందమ్మా అనేసి అన్నారు. ఏంటి అంటేనండి, చాలామంది ఒక రకంగా చెప్పాలంటే బద్ధకంగా ఈ రోజుల్లో లేవటం అనేది ఉదయం మాటలు చేయట్లేదు. కానీ ఇప్పుడు మీకు ఈ పరిహారం ఎందుకు చేయమంటున్నానంటే, మనకి ఎలాగా కార్తీక మాసం కదా, చాలామంది ఏం చేస్తారు, చక్కగా కార్తీక మాసం నెల రోజులు కూడా దీపం పెట్టుకుని తెల్లారగట్లు లేచి 4 ఇంటికో 3 ఇంటికో లేచి స్నానం చేసేసి చక్కగా తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని, ఎప్పుడు చుక్కుండంగానే దీపం పెట్టుకుని తర్వాత ఇంట్లోకి వచ్చి దీపం పెట్టుకుంటారు. కాబట్టి ఇలా చేస్తారు కాబట్టి భగవంతుడి దయవల్ల ఇప్పుడు ఈ పరిహారం నాకు గుర్తొచ్చిందన్నమాట. ఈ పరిహారం కనుక మీ అందరికీ చెబితే సరే, ఇలా లేచేవాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ పరిహారం చేసుకుని కూడా చక్కగా అదృష్టాన్ని పొందుతారు అనేసి నేను చెప్పడం. ఏంటి అని అంటేనండి, ధనత్రయోదశి రోజు నుంచి మొదలు పెట్టండి. తెల్లారగట్ల మనం ఎలా లేదనుకున్నా ఒక 3 ఇంటికో 4 ఇంటికో లేస్తాం కదండి. కానీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 3 ఇంటి దగ్గర నుంచి 5 ఇంటిలోపు, ఈ 2 గంటల లోపల మీరు ఏ టైంలోనైనా చెయ్యవచ్చు. 3 ఇంటి దగ్గర నుంచి 4:30 సమయంలో చేస్తే ఇంకా మంచిది. ఏం చెయ్యాలి అని అంటే, మీరు ఫస్ట్ ఇంట్లో లేచినప్పుడు మనం ఏం చేస్తాం, దొడ్డి వైపున తలుపు తీస్తాం. తీస్తే ఏమవుతుంది, ఒకవేళ ఇంట్లో గనక ఏదైనా జ్యేష్ఠాదేవి నెగిటివ్ ఏదైనా ఉంటే దొడ్డి వైపు నుంచి వెళ్ళిపోతుందంట. ఆ తర్వాత ఈది గుమ్మం తీస్తాం. ఒకసారి ఏం చేస్తారు, దొడ్డి గుమ్మం తీయండి. తీసి కొంచెంసేపు 1-2 నిమిషాలు ఉండండి. ఉన్న తర్వాత తలుపు వేసేయండి. వేసేసిన తర్వాత వచ్చి ఈది గుమ్మం తీసి ఒక రాగి పాత్రలో ఒక దాని నిండా నీళ్లు నింపుకోండి, రాత్రే నింపుకోండి. నింపుకొని గుమ్మం దగ్గరే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చక్కగా తలుపులు తీసి
మీరు బయటికి వెళ్ళి లక్ష్మీదేవికి అంటే అమ్మా ఇంట్లో ఉన్న జ్యేష్ఠదేవత వెళ్ళిపోమ్మా, లక్ష్మీదేవి నీ చెల్లి వచ్చేలాగా చేయి తల్లి, మేము నీ చెల్లి లేక చాలా కష్టాలు పడుతున్నాము, ఇక నుంచి ఆ తల్లి వచ్చి మా కష్టాలు తీర్చాలనేసి ఆ చెంబుతో నీళ్లు పట్టుకుని ఇటు గడప పక్కన ఇలా ఇలా చిమ్మండి, మళ్ళీ నీళ్లు వంపుకొని ఇటు కుడి పక్కన ఎడం పక్కన చక్కగా చిమ్మేయండి. చిమ్మేసి మీరు మీ ఇంట్లోకి వచ్చి మీ పనులన్నీ చేసుకుంటానంటే చేసుకోండి, లేదు అని అంటే ఒక 10 నిమిషాలైనా సరే తలుపు తీసి ఉంచండి. మీరు అక్కడ కూర్చుని ఏదో ఒక మంత్రాన్ని జపం చేసేసుకోండి. చేసుకున్న తర్వాత లేదమ్మా మేము తలుపు వేసేసుకుంటామంటే కనుక కనీసం ఒక 5 నిమిషాలైనా తలుపు తీసి ఉంచి లోనకు వచ్చేసి మీ పనులన్నీ మీరు చేసుకోండి. ఇలాగా మీరు ఏం చేస్తారంటే ఒక 40 రోజుల పాటు చేసి చూడండి, కానీ మధ్యలో ఒక్కరోజు కూడా మానకండి. ఒకవేళ మీరు లేగలేని పక్షంలో మీ వారినో లేదంటే పిల్లలను ఎవరో ఒకరిని లేపండి, లేపి కంటిన్యూషన్గా చేసి చూడండి. ఒకవేళ ఆడవాళ్ళకి డౌట్ రావచ్చు, అమ్మ నేను ఇంట్లోకి వెళ్ళకూడదు కదా అని, మీరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ భర్తను బిడ్డల చేత చేయించండి, కానీ డైలీ కూడా చేయడం అనేది మానకండి. మీరు చేశారంటే ఈ పరిహారం వలన ఎంతో 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 అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి ఇప్పుడు వచ్చేది ఎలాగ కార్తీక మాసం కాబట్టి మీరందరూ చేసుకుని చక్కగా, అంటే కార్తీక మాసం అంటేనే దీపావళి నుంచి దీపాలు మొదలు, లక్ష్మీదేవి రావటం మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.